మురుగదాసు డైరెక్షన్ లో స్పైడర్ సినిమాని మహేష్ బాబు దాదాపు కంప్లీట్ చేసి కొరటాల శివ దర్శకత్వంలో మూవీ మొదలు పెట్టారు. ప్రస్తుతం నగర శివార్లలో వేసిన అసెంబ్లీ సెట్ లో షూటింగ్ జరుగుతుంది. దీని తర్వాత సినిమాని కూడా మహేష్ లైన్ లో పెట్టారు. వంశీ పైడిపల్లితో తన 25వ సినిమాను చేయనున్నారు. దీనిని ప్రముఖ నిర్మాతలు దిల్రాజు అశ్విని దత్లు సంయుక్తంగా నిర్మించనున్నారు. మహేష్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ కారణ ఈ ప్రాజెక్ట్ లో అల్లరి నరేష్ నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అల్లరి నరేష్ ను మీడియా ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. మహేష్ సినిమా టీమ్ నన్ను సంప్రదించిన మాట వాస్తవమే, కానీ దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు. ఒకవేళ ఏదైనా ఉంటే తానే స్వయంగా చెప్తానని అన్నారు. ప్రస్తుతం అల్లరి నరేష్ మేడ మీద అబ్బాయి అనే సినిమా చేస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ఓరు వడక్కన్ సెల్ఫీకి రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వరుసగా అపజయాలతో సతమతమవుతున్న నరేష్ మేడ మీద అబ్బాయిపై హోప్స్ పెట్టుకుని ఉన్నారు. ఫిల్మ్స్ చూసిన తర్వాత మీరు ఏమైనా మూవీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారా? ఇలాగా ఉండకుండా వేరేగా ట్రై చేస్తున్నాను. స్పైయింగ్ ఆన్ సమ్వన్, ఓకే, యూజింగ్ సమ్ యు నో గాడ్జెట్స్ స్టఫ్. స్పైడర్ ద్వారా మనిషిని చంపడం, లైట్ హీటర్ ద్వారా మనిషిని చంపారు.